బాల్యంలో చెరువుకి వెళ్లి నదికి వెళ్లి సముద్రానికి వెళ్లి స్నానం చేసిన అదృష్టవంతులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఒకటి, రెండు, మూడు అంతే. అమ్మ నువ్వు లేవు. బాల్యం నేను ఎందుకు అడిగానంటే, చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఊరికి వెళ్తే మా అరే పిల్లలు ఆలోచించండి, మావయ్యతో పాటు చెరువుకి వెళ్ళేది. చెరువుకి వెళ్తే అసలు వెళ్ళిన అడిగినా తెలియదేమో, ఎరా పలుకునే వెళ్ళరా, యూనో కావిడి, కావిడి అంటే తెలుసా? కావిడి అంటే తెలియదే. ఈ కావిడి ఖాళీదాన్ని మాత్రం మేము మోసేవాళ్ళం. పిల్లం కదా, ఇంత ఉండేవాళ్ళం. నెల తొలిది బిందె ఇత్తడి బిందెలు వేసుకుని మావయ్యలు, నలుగురు మావయ్యలు, నా బాగా గుర్తు. ఒకసారి ఒక మావయ్య అనుకో, ఒరే జాగ్రత్త లోపలికి వెళ్ళకండి, లోపలికి వెళ్ళకండి అని అరుస్తూ ఉండేవారు. ఎందుకని? కమలం పూలు, పూలు అసలు ఎంత బాగుండేయో. అసలు ఆ రో లోటస్లు చిన్నవి, ఆ తామర ఆకులు పొలం చెరువులోకి వెళ్తే ఆ పూల కోసం వెళ్ళిపోతాం కదా, లోతుకి వెళ్తే మళ్ళీ ప్రమాదం పిల్లలు అని చెప్పి మావయ్య అరుస్తున్నారు, లోపలికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండాలి. అలా ఏదో వచ్చిరని ఈత కొట్టి మావయ్య ఆ ఖాళీ బిందులు మాత్రం మేము మోసేవాళ్ళం. తర్వాత మావయ్య దాన్ని అలా పట్టుకుని భుజాన వేసుకుని స్నానం అయిపోయాక ఇలా ముంచి భుజాన వేసుకుని, అసలు అది భుజం మీదే ఉండదు, గాలిలోనే ఇంటికి వచ్చేది. అది ఒక టెక్నిక్ టాక్టిక్స్ అనమాట కదా, అది భలే ఇలా 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 అంటూ భుజం ఇలా ఇలా అంటూనే పైన గుడ్డ టవల్ వేసుకునేవారు, ఇంటికి వచ్చేసారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నదికి వెళ్ళి చెరువుకి వెళ్ళి బావుల దగ్గరికి వెళ్ళి పొలాల దగ్గర స్నానం చేయగలిగే స్థితి మనకు ఉంది అంటే వీఆర్ మోస్ట్ ఫార్చునేట్స్. ఇప్పుడు మనం చేసే స్థానాలు ఎక్కువ స్థానాలు ఏవి? రూమ్ స్థానాలు, బాత్రూమ్ స్థానాలే కదా. సంస్కృతంలో మాట ఏంటంటే, ఉత్తమం నదీ స్నానం చ, మంచి స్థానం ఏది? నది స్నానం చేయడం. మధ్యమం తటాకం, చెరువు. అధమం కూప స్నానం, కింపలేన బాండ స్నానం. అధమం ఏంటంటే బావిలో నీళ్ళతో చేయడం. ఉత్తమం నది, మధ్యమం చెరువు, అధమం బావి. ఇంక నువ్వు బకెట్లో స్నానం చేస్తే ఇంక దాని ఫలమే ఉంది. కూప, కూప అంటే